తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హిందు పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. స్థానిక మేళ్ల చెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్ నుండి సుమారు 3 కిలోమీటర్ల వరకు కోలాటంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. హిందూ బంధువులకందరికీ ఛత్రపతి శివాజీ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం నలుమూలల ఛత్రపతి యొక్క శివాజీ జయంతి అన్ని నగరాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో జరుపుకుంటున్నారు. భజరంగ్ దళ్ నుండి ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాను. మహారాష్ట్రలో ఎట్లయితే అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఎట్లయితే ఒక జయంతి కార్యక్రమాలు, ఉత్సవాలు చేస్తున్నారో, మరి అందరికీ ఆదర్శప్రియుడైనటువంటి శివాజీ మహారాజు ఈరోజు పట్టణాల, గ్రామాలకు కూడా ఆయన స్ఫూర్తిని పొంది జాతీయ శక్తులుగా ఎదుగుతున్నటువంటి సందర్భం. రాష్ట్ర స్థాపన కోసము తన జీవితం మొత్తం కూడా అర్పించాడు శివాజీ. చిన్న వయసులోనే అనేక కోటలు కూడా ఈ దేశం లోపల జయించాడు. ఆయన గురించి ఒకటే మాట, శివాజీ నహీతో కాశీకి కళాజాతి, మధురా మసీదు ఓతి సబ్కి ఓతి సున్నత్. శివాజీ పుట్టకపోతే ఈ దేశం లోపల హిందువుల యొక్క ఐక్యత ఉండకపోయేది, హిందువులు ఉండకపోయేవారు. కాశీ కళాజాతి అంటే కాశీ మొత్తం కూడా ముస్లిం కంట్రీగా తయారయ్యేది, మధురా మసీదుగా మారిపోయేది. ప్రతి ఒక్క హిందువు కూడా ఒక హిందువుగా ఉండకుండా అతని అందరికీ సున్నతులు అయిపోయేవి. అంటే వాళ్ళ యొక్క మతాన్ని మార్చి అందరినీ మహమ్మదీయ మతంలోకి తీసుకువెళ్ళేవారు. కాబట్టి శివాజీ లాంటి మహానుభావుడు పుట్టబట్టే ఇక్కడ హిందూ రాష్ట్ర స్థాపన జరిగింది. కాబట్టి దీనికి అందరం కూడా మన శివాజీ యొక్క జయంతిని గర్వంగా దీన్ని దేశం మొత్తంలో చేసుకోవడానికి సన్నద్ధమైంది. హిందూ సామ్రాజ్యం మన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా కోదాడలో భారీగా జనసంఖ్య ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మనకి హిందూ సమాజం పట్ల ఎటువంటి దీక్షతోటి మన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిందో అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మరాఠా యూత్నే కాదు, తెలంగాణ కూడా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి మొదలుతో వ్యతిరేకంగా ఔరంగజేబు దాడికి నైజాం ప్రభుత్వం భద్రత కలిగి విజయం దిశగా నడిపించాడు. అందుకే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి సంబంధాలు శివాజీ గారికి తెలియజేస్తున్నాం.